करोना विपत्तु समयंलो विद्यार्थुल तल्लिदंड्रुलपै कनीस जाली चूपकुंडा संगारेड्डि जिल्ला रामचंद्रपुरं मंडल నలంద జూనియర్ కాలేజ్ యాజమాన్యం వ్యవహరిస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు చెల్లించకపోతే ఫెయిల్ చేస్తామంటూ డబుల్ ఫీజులు వసూలు చేస్తున్నారని, వొకేషనల్ కాలేజ్ అనే పేరుతో కనీస సదుపాయాలు కల్పించకుండా దోపిడీ చేస్తున్నారని బీసీ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ ఊరెళ్ళ మహేష్ మండిపడ్డారు. నా పేరు ఊరెళ్ళ మహేష్. నేను సంగారెడ్డి జిల్లా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుని. మన నలంద వొకేషనల్ జూనియర్ కాలేజ్ అని చెప్పి అశోక్ నగర్లో ఉంది. కాలేజీలోకి వెళ్ళి నేను కాలేజ్ యాజమాన్యంతో కూడా మాట్లాడినా. గత ఒక 15 రోజుల ముందు మాట్లాడి 840 రూపాయలు ఫీజు సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి 690 రూపాయలు ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంది. కానీ ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసిన సర్క్యులర్ ప్రకారంగా ఫీజు తీసుకోవాలి పిల్లల దగ్గర. అధికంగా ఫీజులు తీసుకోవడం మీరు 2400 ఫీజులు వసూలు చేస్తారు కాలేజ్ యాజమాన్యం. నేను కాలేజ్ యాజమాన్యానికి వెళ్ళి విన్న నేను 2-3 సార్లు చెప్పాను. చెప్తే అలా లేస్తారు ఇలా లేస్తారు అని చెప్పి అంటారు. నేను మర్యాద వెళ్ళినాక మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. పిల్లలకి కంటిన్యూస్గా కాల్ చేసి ఎవరు చెప్పి ఏం చేయలేరు, ఎవరు వేయన్నో ఏం చేయలేరు అన్న మాటలు పట్టించుకుంటే మీరు కాదు కట్టాల్సిందే అని పిల్లలకి టార్చర్ చేయడం జరుగుతుంది కాలేజ్లో. మీరు వెళ్ళి యాజమాన్యానికి చెప్పారా? చెప్పాను. నేను 3 సార్లు వెళ్ళాను. ప్రిన్సిపల్ కలిచాను, ఒకసారి చైర్మన్ సార్ మీద కలిచాను. చైర్మన్ ప్రిన్సిపల్ వచ్చేసి దొరబాబు, చైర్మన్ వచ్చేసి విజయ్ కుమార్. నలంద జూనియర్ ఓకే. సో మీరు చెప్తే వాళ్ళు ఎలా స్పందించారు? ఎలా స్పందించారు అంటే సరే ఏదో చెప్పి పోయినట్టు ఏదో కుక్కతోక ఇంత ఉంకర్ అంటారు. సేమ్ ఆ కాలేజ్ యాజమాన్ ఉంది, సేమ్ అలానే ఉంది ఇప్పుడు. సో మీరు చెప్పాక కూడా మళ్ళీ మామూలుగానే చెప్పాను. పిల్లల సమస్యల్లో 8 మందికో 7 మందికో నేను ఫీజులు వినే కట్టించాను. పిల్లలకి 840 రూపాయలు ఫీజులు కట్టించా. కట్టించాక ఒక 2 డేస్ అయినాక ఆ చైర్మన్ సార్ అనే పిల్లల్ని ఇప్పుడు అసలు కాలేజ్కి పిల్లల్ని పిలిపించదు. కోవిడ్ మన గవర్నమెంట్ నుంచి కాలేజ్ బంద్ ఉంది. పిలిపించి పిల్లలకి మీద వార్నింగ్ ఇచ్చిండు. ఆడియో ట్రాప్ ఉంది మన దగ్గర. ఓకే. మరి ఎవరు పోతే వాళ్ళకి 2000 ఇస్తాం 3000 ఇస్తే సైలెంట్ అయిపోతారు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. నేను మొన్న 2 డేస్ కింద 3 డేస్ 25th రోజు రిపబ్లిక్ డే ముందు రోజు మీద నేను వెళ్ళి డిఐఓ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో డిఐఓ మీద కంప్లీట్ ఇచ్చాను. ఓకే సార్, ఎంబడే ప్రిన్సిపల్ సార్ కాల్ చేసి ఇట్లా తీసుకోవద్దు దొరబాబు సార్, ఇది కాదు, పిల్లలు వచ్చారు నా దగ్గరికి అన్నట్టు పిల్లల పేర్లు చెప్పకుండా పిల్లలు చాలా భయపడతారు. భయభ్రాంతులకు గురయ్యారు పిల్లలు. ఇప్పుడు మేము ఇంకా అవసరం వస్తే నా ఫోన్ నుంచి నేను కాల్ చేసి మాట్లాడతా, అమ్మ ఎట్లుంది కాలేజ్ ఏంటంటే అన్న, పెద్ద వేస్ట్ కాలేజ్ అన్న, మాకు ఆ కాలేజ్ నుంచి భయం అవుతుందన్న, మా సర్టిఫికెట్స్ ఇయ్యరేమో అన్న అన్న ఫీలింగ్తో ఉంది కాలేజ్. కాలేజ్ ఎట్లా అంటే పైసలు లంచం పోసేస్తుంది. ఒక్కొక్కరి దగ్గర ఫీజు వచ్చేసి 15,000. నారాయణ శ్రీ చైతన్య గాయత్రి కాలేజ్లలో 25,000 ఫీజులు వసూలు చేస్తలేదు. ఈ కాలేజ్లో ఒక ల్యాబ్ మీద లేదు, కాలేజ్లో ప్రాక్టికల్స్ మీద లేదు. ఎక్స్ట్రా మనీ తీసుకుంటారు, ఎక్స్టర్నల్కి తీసుకుంటారు గవర్నమెంట్ వచ్చి. గవర్నమెంట్ ఎందుకు పైసలు తీసుకుంటుంది అన్న? కాలేజ్ ఎప్పటి నుంచి ఉందండి? ఒక 2 ఇయర్స్ నుంచి ఉంది అనుకుంటా. 21 అంతకుముందు వేరే వాళ్ళు నడిపించారు. అప్పుడు కాలేజ్ ఇంతగానం లేకుండే, అప్పుడు బాగుంది. ఈ మధ్య ఈయన చైర్మన్ తీసుకున్న సంది కాలేజీ చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మధ్యలో పిల్లల మాటలు విన కొన్ని నమ్మ